స్విమ్స్ ఆసుపత్రికి తన సహజ వితరణతో దాదాపు 10కి పైగా స్ట్రెచర్స్ తన పాప పుట్టినరోజు సందర్భంగా ఈ రోజా గారు ఇవ్వటం అన్నది ముదావహం. తను అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలని తన సొంత నిధులతో ఇవ్వటం తనకు మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఆనవాయితీ. ఈ రోజున మంచి నాణ్యత కలిగినటువంటి ఈ స్ట్రెచర్స్ అవసరము ఈ కోవిడ్ పెరుగుతున్నటువంటి పెరిగిన సందర్భంలో వీటి యొక్క అవసరం మరింత ఎక్కువగా ఉన్న పరిస్థితులలో దాని అవసరాన్ని గుర్తించి రోజా గారు స్విమ్స్కి ఈ స్ట్రెచర్స్ను అందజేయటం అన్నది చాలా చాలా మంచి నిర్ణయము. మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రోజా గారికి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని తను చేయాలని ఆశిస్తూ సెలవు. పెద్దలు కర్ణాకర్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు వెంగమ్మ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో మా పాప పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఈసారి స్విమ్స్కి స్ట్రెచర్స్ ఇవ్వాలి అనే ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది పేషెంట్స్ స్విమ్స్కి రావటం, మరి వెంగమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎంత కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేసి పేషెంట్స్కి సేవ చేస్తున్నారో మనం అందరం కూడా గమనించాం. సో ఉడతా భక్తిగా ఏదో ఒకటి చేయాలని రాజశేఖర్ గారిని అడగటం జరిగింది. అన్న అన్నారు స్ట్రెచెస్ చాలా అవసరం అమ్మ, స్ట్రెచెస్ ఇస్తే బాగుంటుంది అన్నారు. వెంటనే ఆర్డర్ ఇచ్చి మరి అది ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము వైఎస్ఆర్ గారిని, జగన్ గారిని ఆదర్శంగా తీసుకొని చేయటం జరుగుతుంది. ఎందుకంటే
ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా కోటి 40 లక్షల మంది పేద వాళ్ళకి ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వైద్యాన్ని అందిస్తున్నారు మనం చూస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి ఈ రోజుటి వరకు దాదాపుగా 2000 కోట్ల రూపాయల్ని ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజల కోసం ఖర్చు పెట్టారు అన్నది కూడా మనం గమనిస్తున్న విషయం. ఈ రోజు పక్క రాష్ట్రాలు కూడా వాళ్ళ అసెంబ్లీలో డిమాండ్ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి లాగా కరోనాని కూడా ఆరోగ్యశ్రీ కిందకి తీసుకురావాలి, పేద ప్రజల అప్పుల పాలు కాకుండా చూడాలి అని మరి డిమాండ్ చేస్తున్నారు అంటే ఈ దేశంలో అందరు ముఖ్యమంత్రులకి ఆదర్శంగా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం స్పష్టంగా చూస్తున్నాం. సో ఈ రోజు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు మెడికల్ కాలేజీలు పెట్టడంలో గాని హాస్పిటల్ ని ఆధునీకరించే విషయంలో చిన్న చూపు చూడటం వల్ల ఈ రోజు కరోనా సమయంలో మనం ఎంత ఇబ్బంది పడ్డాం. ఆగమేఘాల మీద జగన్ గారు ముందు ఆలోచనతో చేయడం బట్టి ఈ రోజు మనం బయటపడే అవకాశం వచ్చింది. అండ్ ఈ రోజు భవిష్యత్తులో మళ్ళీ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రాకూడదని ఈ రోజు అన్ని ఆసుపత్రుల్ని కూడా నాడు నేడు కింద రెన్యువేట్ చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ ని దీటుగా చేస్తున్నారు. అలాగే 16 మెడికల్ కాలేజెస్ ని తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆరోగ్యానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూస్తుంటే ఈ రోజు అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్య, ఆరోగ్యం, మంచి ఫుడ్. ఈ మూడు విషయాల్లో కూడా ఆయన చిన్న వయసులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఎంతో చక్కగా మరి మంచి ఆలోచనతో ఒక తల్లి మనసుతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఈరోజు దేశంలో జరిగిన సర్వేలో బెస్ట్ సీఎంస్లో థర్డ్ ప్లేస్ రావటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మరి సంవత్సరం లోపలే బెస్ట్ సీఎంలో మూడో ప్లేస్కి వచ్చారంటే ఈ 5 ఏళ్లు పూర్తి చేసే లోపల నెంబర్ 1గా జగన్ గారు ముందుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఆయన అడుగుజాడల్లో మరి ఉడతా భక్తిగా మా రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేయగలిగిన చిన్న సహాయము ఈరోజు ఈ 10 స్ట్రెచ్చర్స్ ఇవ్వటం జరిగింది. అండ్ నగిరికి కూడా 5 స్ట్రెచ్చర్స్ ఇస్తున్నాం. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూర్చోవడానికి ఇలాంటి మెటల్లోనే చైర్స్ అన్నీ కూడా తయారు చేయిస్తున్నాం. అలాగే బెడ్స్ ఇస్తున్నాం. సో మా వల్ల అయింది, మేము కూడా ఉడత భక్తిగా చేస్తున్నాం పెద్దలందరి ఆశీర్వాదంతో. మరి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మా పాపకి వీళ్ళందరూ ఆశీస్సులు ఇవ్వటం. థ్యాంక్ యూ సో మచ్.